దేశంలోనే నెంబర్ వన్ చేస్తాడట. చెవులో పూలు ఏమన్నా కనిపిస్తున్నాయేమో. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రి కూర్చున్నాడు ఈ పప్పుగాడు. అఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. మూడు శాఖలకు మంత్రట, ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ పప్పు గారిని జనాల నెత్తిన రుద్దారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు కొడుకేమో మూడు ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. బాబు మోడీ జోడీ కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను, మన హక్కైన ప్రత్యేక హోదాను, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు. దానికి కారణం చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నవాడు చంద్రబాబు గారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశాడు. బీజేపీ పార్టీ మనకి ఇంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు వాళ్ళను ప్రశ్నించడు అని వాళ్ళకున్న నమ్మకం. ఈ నాలుగైదేళ్లలో హోదాను నీరుగార్చే ప్రతి ప్రయత్నమూ చేశాడు చంద్రబాబు గారు. గత ఎన్నికలకు ముందు హోదా అన్నాడు, ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు, రేపు ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఏమంటాడో తెలియదు. గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. జగనన్న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తడబడి నిరాహార దీక్షలు చేశాడు, ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి యువతలను జాగృతం చేశాడు, ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి ఎంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. జగనన్న ఇంతగా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈరోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు గారిని యూటర్న్ తీసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చేతనైతే చంద్రబాబు గారు నిజం చెప్పాలి, కానీ ఆయనకు చేత కాదు. ఎందుకంటే నానా ఒక మాట అనేవాడు,
చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల, చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడు నిజం చెప్పనే చెప్పరు.